హలో, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా స్పెషల్. ఆంధ్రా స్పెషల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు వీడియో కాలీఫ్లవర్ మంచూరియా ఇంట్లో ఈజీగా ఎలా చేయాలో చూద్దాము రెస్టారెంట్ స్టైల్లో. దాని ముందుగా కాలీఫ్లవర్ని కడిగి తీసుకోవాలి. వేరే గిన్నెలో ఒక 3 గ్లాసులు నీళ్ళు పెట్టి ఉప్పు వేసుకోవాలి. అవి కొంచెం మరిగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఆ కాడలు కూడా ఉంచుకున్న బాగుంటుంది. కాలీఫ్లవర్ను 60-70% ఉడికించుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉడికితే ముద్ద అయిపోతుంది. అది 60-70% ఉడికాక ఇలా రూమ్ టెంపరేచర్ వాటర్లోకి తీసుకోవాలి. అప్పుడు కుకింగ్ ఆగిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్లో తీసుకున్నవి కూడా మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచేసి వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎక్కువ టైం ఉంటే మళ్ళీ వాటర్ పీల్చుకొని ముద్దగా అయిపోతుంది. ఇవి స్ట్రెయిన్ చేసుకున్న కాలీఫ్లవర్లో 2 పెద్ద స్పూన్లు కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కోటింగ్ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ కారం వేశాను, మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. కాలీఫ్లవర్ బాయిల్ చేసేటప్పుడే నేను ఉప్పు వేశాను కాబట్టి ఇప్పుడు వేయలేదు. మీకు సరిపోవలేదంటే ఇప్పుడు ఒకసారి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలపకూడదు, వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మీరు కోటింగ్ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ఫ్రై అయిపోయాక కాలీఫ్లవర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత పెట్టుకొని అప్పుడు కాలీఫ్లవర్ వేసుకోవాలి, లేకపోతే కాలీఫ్లవర్ వెంటనే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లోకి మారిపోయాక ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని. ఇప్పుడు వేరొక గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా, ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే ఉంటుంది. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో 2 స్పూన్లు టొమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్. మీరు రెడ్ చిల్లీ సాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. సాసెస్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ట్రాగా ఇంకేం యాడ్ చేయలేదు. మీకు సరిపోలేదంటే ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మీరు క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే ఆనియన్స్, క్యాప్సికమ్ పెద్ద స్లైస్గా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 టీ గ్లాస్లో 1/2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా మరిగించాలి. ఇవన్నీ బాగా మరిగాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకొని 3-5 నిమిషాల పాటు కలుపుకుంటూ వీటిని టాస్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలపండి. ఇలా కలుపుకుంటూ 3-5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఉప్పు కారం మన టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాస్లో ఏం లేకపోతే టొమాటో సాస్ వరకు వేసుకునైనా చేసుకోవచ్చు. కొంచెం వెనిగర్ వేసుకుంటే సరిపోతుంది. సోయా సాస్ ఇవి ఏం లేకపోతే 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే మన కాలీఫ్లవర్ మంచూరియా రెడీ అయిపోతుంది. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.